అనంతపురం జిల్లా ధర్మవరం పట్టణం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించడం పట్ల శాసనసభ్యులు కేతిరెడ్డి వెంకటరామరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి ఓటు వేసిన వారికి అలాగే ఓటు వేయకపోయిన వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అన్నారు. మన ధర్మవరం పట్టణాన్ని మంచి అభివృద్ధి పదంలో నడుపుతామని అన్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ప్రభంజనం సృష్టించింది. జగన్మోహన్ రెడ్డి గారి హవా, ఆయన ప్రజలకు ఇస్తున్న భరోసా, నమ్మకం ఇలాంటిదో ఈరోజు సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా, ఈ ఎలక్షన్ల ద్వారా నిరూపించబడింది. సర్పంచ్ ఎలక్షన్ల ద్వారా అందరూ మాకు 40 వచ్చినాయి, మాకు 20-30 వచ్చినాయని క్లెయిమ్ చేస్తున్నారు. పార్టీ అయితే రూపురేఖలే మారిపోతాయి. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద, సీఎం గారి మీద ఉన్న నమ్మకం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న నమ్మకం ఒక అద్భుతమైన ఎలక్షన్ల తర్వాత జరుగుతున్న ఈ ఎలక్షన్స్లో ఒక అద్భుతమైన మెజార్టీని ఇవ్వడం జరిగింది. ఎందుకు చెప్తున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ టైంలో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు, ఒక్క రోడ్ షో కూడా చేయలేదు, ఒక్క హేట్రెడ్ స్పీచ్, అవతల వాళ్ళను రెచ్చగొట్టే విధంగా, అవతల వాళ్ళను మీద ప్రభావం చూపించే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా చూడలేదు. ఒక్క మీటింగ్ కూడా జరగలేదు. అదే చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రతి చోట కూడా రోషాలు లేవా, ఇవి లేవా, నోటికి వచ్చినట్టు మాట్లాడారు. సిగ్గు లేదా మీకు అని ఓటర్లను తిట్టడం, నేను వచ్చిన ఓటు అడగడానికి కాదని ఒకవైపు, తిరుపతిలో ఒక హై డ్రామా క్రియేట్ చేశారు. నేను వస్తుంటే నన్ను ఆపారు అని చెప్పేసి వాళ్ళు నీట్గా పలా చోట దీక్ష చేసుకోవా, నటిన రోడ్లు కాదు, అలిపిరికి పైకెక్కే చోట కాదు, భక్తులందరూ ఒక ఇది చేశారు సింపతిగా. అంటే రాజకీయంగా ఎంత దిగజారి చేయాలో అట్మోస్ట్ వర్క్ చేసినారు. ఒక సీనియర్ నాయకుడిగా 10 మందికి ఆదర్శంగా ఉండాల్సిన కర్నూలులో తిట్టారు, ఏమయ్యా సిగ్గు లేదా అన్నారు, విజయవాడలో తిట్టారు, వైజాగ్లో తిట్టారు, గుంటూరులో కౌశలు లేదా రోషాలు లేవా అన్నారు, అమరావతిలో ఆడవాళ్ళని ఇదేం చెప్పేసి అక్కడ చేశారు.